आणि मग ते जू चा अनुजू ना ఏం చెప్పా కొత్త సైకిల్ ఓకే జోయా చెప్పు ఇంకా చెప్పు ఏం చేస్తా పాట పాడతావా స్టోరీ చెప్తావా ఏం చేస్తావు స్టోరీ అక్క నానా స్టోరీ ఓకే చెప్పు ప్రేస్లా పిల్లలు రోజు డబ్బులు సంపాదిస్తుంటారు వాళ్ళకి ఏసే
చూడాలని అందరూ అద్దొచ్చారు. చాలా చిన్న చక్కయ్య, సరిగ్గా కనిపించలేదు వేసేకి. అంటేనే చెత్త వేసే చూసి చక్కయ్య చెట్టు నుంచి కింద కప్ప చక్కయ్య వెంటనే చెట్టు నుంచి కిందకి వచ్చేసింది. ఇంట్లో వెళ్ళి మాట్లాడుకుంటాం. అందరు అందరు బాగా అందరు కోపంగా ఉన్నారు. వావ్, సూపర్ జోయల్, చాలా బాగా చెప్పావు. జక్క ఏం చేసావు మరి చెట్టెక్కి? జీసస్ చూసాడా? చూసాడా జీసస్ ని చెట్టెక్కి? జీసస్ కనపడ్డా జక్కకి? కనిపించాడా? అయ్యో కనిపించలేదా? కనిపించాడక్క, నీకు తెలియదక్క. అయ్యో కనిపించాడా? వా, చెక్కకి ఏసై కనిపించాడా? వా, అమ్మో, ఏసై ఏం చేస్తాడు అప్పుడు చెక్కకి? ఏమన్నాడు ఏసై చెక్కతో? చెట్టు నుంచి కిందకి రా. ఆ, కిందకి రా అన్నాడా? వచ్చేసాడా జక్కయ్య? ఎలా వచ్చాడు కిందకి? వెంటనే వచ్చేసాడు. వెంటనే వచ్చేసాడు. టుప్పు 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 కింద పడేసి వచ్చేసాడు కదా. అప్పుడు ఏసే ఏం చేశాడు? ఇంట్లో మాట్లాడుకోదామన్నాడు. సూపర్ స్టోరీ చెప్పాడు జోయల్. వావ్, బాగుంది, సూపర్ గా ఉంది, నచ్చింది మాకు అందరికి. లిల్లీ, అలంకృత, స్టేసి అందరికి నచ్చిందా? తెలీనా? వా, తమ్ముడు సూపర్ గా చెప్పాడు కదా. క్లాప్ కొడదాం మా తమ్ముడికి. వా, సూపర్ సూపర్, ఎక్సలెంట్ జోయల్, ఫైన్. ఓకే, నా టైం ఉందా? ఫైన్, ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ప్రే చేసేసుకుందామా? ఓకే. మీరు ప్రతిరోజు కూడా వస్తున్నారు, చక్కగా ప్రార్థనలు నేర్చుకుంటున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, చక్కగా లెసన్స్ నేర్చుకుంటున్నారు. అందరు కూడా గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ లాగా ఉంటున్నారు కదా. ఇవాళ కూడా మనం గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ లాగానే మనం ఎన్నో దీవెనలు పొందుకుంటూ ఉందాం. ఓకేనా? హర్షిత, ప్రార్థన చేస్తావా? అయ్యో, వీడియో ఆఫ్ చేసి. అన్మ్యూట్ చేసుకుందా. ప్రేయర్ చేస్తావా? ప్రేయర్ చేయకముందు మీ ఫ్రెండ్స్ అందరికి ప్రేయర్ కి పొజిషన్స్ రమ్మని చెప్పాలి. ఫ్రెండ్స్, ఆ పొజిషన్స్ ఏంటో చెప్పేయండి. మరి ఫ్రెండ్స్ అందరు చెప్పు, రమ్మని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ప్రేయర్ పొజిషన్ లో రండి. వన్ టూ త్రీ కూడా చెప్పాలి. చెప్పు, ఏంటిది? నువ్వు చెప్పాలి. ఏంటిది? నేను నేర్చుకోలేదక్క. వన్ అంటే మోకరించాలి. ఫ్రెండ్స్ అందరూ వన్ వచ్చేయండి, మోకరించండి. ఏం చేయాలి? స్టేసి, సెలీనా, జాయ్, లిల్లీ, వా వా వా. ఓకే, చెప్పు, వన్ మోకరించండి. ఫ్రెండ్స్ చెప్పు, వన్ అందరు రండి పొజిషన్ లోకి. మోకరించాలి, మోకరించండి. చెప్పాలా నువ్వు? చెప్పు, నువ్వే చెప్పాలి. హర్షిత చెప్పు, మోకరించండి ఫ్రెండ్స్ అని చెప్పు. మోకరించండి ఫ్రెండ్స్. సూపర్, బాగానంటే మోకరించండి ఫ్రెండ్స్ అని చెప్పేసింది మన ఫ్రెండ్. అలాగే టూ, చేతులు జోడించండి ఫ్రెండ్స్ చెప్పు. చేతులు జోడించండి ఫ్రెండ్స్. వెరీ గుడ్. త్రీ, కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ప్రార్థన చేద్దాం.
ప్రభు నాయన తండ్రి అందరిని బాగా చేతైనా ప్రభు దీవించిన ప్రార్థించి వేరు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. సూపర్ సూపర్ చిన్ని ప్రార్థన చక్కగా చేసాం మరి. యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి అని అడగాలి. ఓకేనా అన్న? లాస్ట్ ఆల్ రైట్ వెరీ గుడ్. ఓకే మన మధ్యలో సన్ని అన్నయ్య కూడా ఉన్నాడు. సన్ని అన్నయ్య కూడా ప్రేయర్ చేస్తాడు. తర్వాత శ్యామలక్క కూడా ఉన్నారు మన మధ్యలో. శ్యామలక్క కూడా ప్రారంభ ప్రార్థన చేయవలసింది. ఓకే పిల్లలు ప్రేయర్ చేసుకుందాం. అందరూ మీ పొజిషన్ వచ్చేయండి. పరలోకమందున మా తండ్రి దేవయ్యసే నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాసి కాపాడినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవా ఈ రోజు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నా. మీరే మాకు తోడుకుండండి. ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా చేయండి. ఏ పిల్లలు ఏమేమి విషయాలు అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేసేటట్టు చేయండి. దేవా ఈరోజు ప్రోగ్రామ్ అంతటిలో మాకు ఎటువంటి అడ్డంకులు రాకుండా చేయండి. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. అలాగే ఇంకా ఎవరెవరైతే పిల్లలు ఈ సండే స్కూల్ గురించి తెలియదో వాళ్ళకి ఈ సండే స్కూల్ గురించి తెలియజేయండి. వాళ్ళు కూడా మళ్ళీ ఈ సండే స్కూల్కి వచ్చేటట్టు చేయండి. ఎవరైతే మానేశారో వాళ్ళకి మళ్ళీ వచ్చేటట్టు చేయండి. ఎవరికైతే టైమ్స్ షెడ్యూల్ సరిపోవట్లేదో వాళ్ళందరికి కూడా మంచి టైం చేయండి. ఈ సండే స్కూల్కి అటెండ్ అయ్యేలా చేయండి. ఈ చిన్న ప్రార్థన పేరు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. Amen. Thank you so much, Sunny. God bless you. God bless you, Harshita also. Thank you, Nana. Okay. Prarambha Pradhanam manam chesukundam, Shamlaka. Okay. Pillalu Pradhan chesukundam. Position kochayindi. 1, 2, 3. Okay. Premgal Tandi Yesaya, meeku vandanalu Prabhu. నాయనా నీ గొప్ప ప్రేమలో మేము ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మేము పొందుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఏసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశము, ఈ రోజున వెబుతున్న దీవెనలు, ఆశీర్వాదాలు ఎంత గొప్పవి నాయన. నాయన మేము ఎంతగా ఆస్వాదించబడుతున్నాం తండ్రి సండే స్కూల్కి రావటం వల్ల. ప్రభా అనేక మంది బిడ్డలు వచ్చి నన్ను దీవెనలు పొందుకుంటున్నారు, కానీ రాలేని బిడ్డలు ఉంటున్నారు ప్రభా. వారందరినీ మీరే త్వరపెట్టండి, ఆసక్తి కలిగించండి, అనేక దీవెనలు వాళ్ళు కూడా పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. మరి ఈరోజు హర్షిత చక్కటి చిన్న ప్రార్థన చేసింది ప్రభా నాయన. అలాగే సోని సన్ని చేసిన ప్రార్థన మీరు దీవించండి. అలాగే ప్రభా ఇక్కడ మేము చేస్తూ ఉంటుండగా నాయన మా ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేయండి తన. అనేక మంది బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అలాగే ప్రభా వాక్యం చెప్పటలో, బిడ్డలు వినుటలో తండ్రి నన్న మెమరీ వర్స్ చెక్కింగ్ లో వాళ్ళు మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ అనేక మెమరీ వర్సెస్ నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఆబ్జెక్ట్ లెసన్ ప్రభా, అలాగే ఆజ్ఞలు, అలాగే ఇంకా తండ్రి ఏమైతే ఇక్కడ పాటలు కానీ ప్రభా పరలోక ప్రార్థనలు కానీ ఏమైతే ఇక్కడ నేర్చుకున్నారో అవన్నీ కూడా వారి వారి జీవితాల్లో ప్రభా వారు అప్లై చేసుకుంటూ నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఇక్కడ చంటిబిడ్డలు చేస్తున్న అనేక ప్రార్థనలకు నువ్వు ఎన్నో జవాబులు ఇచ్చావు ప్రభా. ఎంత గొప్ప దేవుడో తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు వచ్చి నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు చేయగలగటానికి ఎంతో విశ్వాసంతో వాళ్ళు బలపడటానికి మీరు ఆస్వాదించండి. కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు ప్రభా. శాలేమన్నని మీరు అనేక రీతుల్లో దీవించారు ప్రభా, ఆస్వాదించారు, కృప చూపించారు. ఇంకా నువ్వు నాయన నూతన ఆయుష్ ఆరోగ్యాలు నెమ్మదితో అన్న నుంచమని అడుగుచున్నాం తన. అన్న మా కొరకు ఎంతో ఎన్నో గైడ్ చేస్తూ ఉంటుండగా మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అతన్ని బట్టి దర్శన బాబును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన జోషి అన్నను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో ప్రేమతో నాయన బిడ్డలందరికీ సువార్త అందాలని ప్రభా అన్న చేస్తున్న ప్రయత్నంలో తండ్రి మీరే తనకు ఖర్చు పెడుతున్న ప్రతిదీ కూడా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మీరు ఆస్వాదింప చేయమని అడుగుచున్నాం. ఈ రోజు వాక్యం చెప్పబోతున్న పావనిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనకు ఎటువంటి కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండటానికి కృప చూపించండి. నెట్ ఎక్కడ స్లో అవ్వకుండా ఉండటానికి సహాయం చేయండి. అలాగే చేరబోతున్న బిడ్డలందరినీ బట్టి, చేరిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ, అలాగే నాకు మాకు ఇచ్చిన అవకాశాన్ని మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. థ్యాంక్ యూ అమ్మా మిన్ని. ప్రైజ్ లార్డ్ అక్క, థాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ పిల్లలు నేను నా పొజిషన్ వచ్చేసాను, మీరు కూడా వచ్చేస్తారా పొజిషన్స్ కి? కమ్ ఆన్ 1, 2, 3 ఏంజెల్ రావాలి అందరు కూడా. ఓకే
పిల్లలు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు చిన్న వస్తువును అడిగితే దేవుడు ఇంత గొప్ప అద్భుతమైన వస్తువు ఇచ్చారు మీకు. ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందా మీకు? అలాగే దేవా నాకు ఇది కావాలి అన్నప్పుడు దేవుడు మల్టిప్లై చేసి ఇచ్చాడా పిల్లలు? ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ అలా చేశారా? నేను బోర్డ్ లో ఎక్స్పీరియన్స్ చేశాను, క్యామ్లకు కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. పిల్లలు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? చిన్నది అడిగితే ఏసై పెద్దగా ఇచ్చారు కదా మనకి, కదా పిల్లలు? అవునా? అవును పిల్లలు, మనం చిన్నవి పుట్టి పుట్టి అడిగితే దేవుడు అవన్నిటిని కూడా బ్లెస్ చేసి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా. అవునా? ఆ చిన్ని వస్తువులు గొప్ప దేవుడు అనుకున్నాడు. అవునా? ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు పిల్లలు మనకి చెప్పండి, మీరు చెప్పండి, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకి చెప్పాలి. ఓ చాలా గొప్ప దేవుడు ఉన్నాడు కదా. ఆ మనం ఎన్ని అయినా చిన్ని అడిగినా కానీ గొప్ప గొప్పగా మనల్ని ఆశీర్వదించిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. చిన్ని వస్తువులు గొప్ప దేవుడు అని చెప్తూ యాక్షన్ సాంగ్ చేస్తూ స్తుతిద్దాం. ఓకేనా? సౌండ్ షేర్ చేయాలి. గాడిద యమకన
వేయి మందిని చంపిన వాడు సంసోనేగా పచ్చి తోడ గాడిద ఎముకలు పట్టి కొట్టి వేయి మందిని చంపిన వాడు సంసోనేగా చిన్నివైనా చిట్టివైనా చేసి ఐదు వేలకు పంచి పెట్టేసయ్యగా రెండు చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి ఐదు వేలకు పంచి పెట్టేసయ్యగా చిన్నివైనా చిట్టివైనా ఎన్నికే లేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే యేసు దేవుడు ఎప్పుడు చేతులు ఎత్తే వాళ్ళు ఎత్తారు అక్క. ఇప్పుడు పని చేసాం అక్క, పావని అక్క ఒకరు నేర్చుకుంది అక్క, వాళ్ళు ఇలా చెప్పారనమాట. అలాగా టీచర్స్ చెప్పిన వాళ్ళు చెప్తారు. పిల్లలు టీచర్స్ సెలెక్ట్ చేస్తారు అక్క, వాళ్ళు చెప్పాలన్నమాట. సో పావని అక్క, కల్పన అక్క, మీదే చాయిస్. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా, ప్రిపేర్ అయ్యారా? అక్క వాట్సాప్ లో పెట్టారు కదా, చూసారా? మీరు థమ్స్ అప్ చూపించండి ఫస్ట్. నేను చూసాను పిల్లలు, నేర్చుకున్నాను. వెరీ గుడ్. మరి ఈ రోజు జాయిన్ లిల్లి చెప్తారా? మీ వాయిస్ రావట్లేదు నా. ఆడియో సెట్ చేయాలి. అయ్యో జాయ్, త్వరగా కట్ అయిపోయింది అక్క.
ఇంకొకరికి ఇద్దామా ఛాన్స్? ఓకే ఓకే. గ్రీష్మ వీడియో చెప్తావా? అక్క ఫస్ట్ కమాండ్మెంట్ అక్క. అవునమ్మా ఫస్ట్ కమాండ్మెంట్ ఒక్కటే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉండకూడదు మనకు ఉండకూడదు కదా. వెరీ గుడ్. God bless you, Kyati, Grishma. Very good, excellent. All right. Okay, you know, when you have a new program, Sathya Gada? Antya Akka, Yavaru, Antya Naya, Yavaru, Lord Fair, Chappat Ledu, Song Padat Ledu, Enduku, Cancel Yadu. Antya Akka. Okay, Akka? నేను ఓకే దానికి. అయితే ఈరోజు నుంచి సాంగ్ లేదు, లాస్ట్ ప్రేయర్ లేదు, ఇంకోటి ఏదో ఉంది, మీరు ఏదో స్పెషల్ అన్నారు. ఏంటండి కిడ్స్ టైం కూడా తీసేద్దామా? కిడ్స్ టైం అనుకుందాం, మిషనరీ డే అనుకుందాం. మేమందరం చెప్తామక్క. ఎప్పుడక్క సండే స్కూల్ అయిపోయాక అక్క? దేనికైనా మమ్మల్ని చూసి అందరు వస్తారు. చూసారా పాలని అక్క చెప్పండి, వీళ్ళు ఎక్కడ దొరకారో మరి. బెనెట్ వీళ్ళందరూ అబద్ధం ఆడేస్తున్నారు అక్క. అది చూసాం అక్క, పేరు పావని ఒకళ్ళని పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు ఇప్పుడు వచ్చారు వచ్చారు వచ్చారు. చెప్పండి అక్క. అన్ని వాళ్ళకి చిన్న చింటు. చిన్న చింటు చిన్న చింటు కమోడ్ చిన్న చింటు విజయం మనదే. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? అసలు ఫోన్లే పిల్లలు చూడకుండా చూద్దాం చూద్దాం ప్రజ్వలక్క. చెప్పండి. నేను కూడా ఎందుకంటే ఫస్ట్ కమాండ్ ఎవరు చెప్పారు ప్రజ్వల్ అక్క? మేం మార్చట్లా బెన్నెట్. నేను నా ఉద్దేశం ఏంటంటే, బెన్నెట్ ఉద్దేశం ఏంటంటే, నిన్న ఫస్ట్ కమాండ్మెంట్ నేర్చుకోవాలని చెప్పి గ్రూప్ లో కూడా పెట్టినప్పుడు ఎవరు కూడా ఇప్పుడు చేయి చూపించలేదు. అంటే వాళ్ళు చూడలేదనే కదా అర్థం, వాళ్ళు చెప్పడానికి రెడీగా లేరనే కదా. చెప్పు ప్రజలక్క. మాకు హోంవర్క్ ఉంటాయి అక్క, స్కూల్ హోంవర్క్ లో. సో మేము గ్రూప్ కొంచెం చూసుకోలేదు అంతే. పిల్లలు ఫస్ట్ కమాండ్మెంట్ వచ్చి ఏదో మిమ్మల్ని నిమ్మకలేదు సపోర్ట్ చేయడానికి, అందుకే మీ పార్టీకి వచ్చాను నేను. పిల్లలు మీరు నిజం చెప్పండి, గ్రూప్ ఎంతమంది చూసి ఓకే ఫస్ట్ కమాండ్మెంట్ అని ఎంతమంది చదివారు? సెలీనా, రూత్ అండ్ జాయ్, పావని అక్క, హర్షిత, చిన్ను చింటు, అది అలంకృత వాళ్ళు. ఓకే, ఈవేళ ఎంతమంది రెడీగా ఉన్నారు ఒకసారి టక్టక్గా చెప్పండి అమ్మ. ఒక్కొక్కలు అయినా కదా చెప్పండి. అలంకృత వాళ్ళు చెప్పండి ఫస్ట్ చూద్దాం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఓకే ఓకే. చిన్న చింటు ఇప్పుడు నెత్తకొద్దు, మీరు వేరే ఫోన్ చూస్తున్నారా? చెప్పండి, ట్రై చేయండి. నీ దేవుడు యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు.
ఓకే రూత్ అండ్ జాయ్ చెప్పండి. ఏంటి మన రిఫరెన్స్ అడగల. ఓకే మళ్ళా చెప్పండి కమాండ్మెంట్ చెప్పండి. చాలు 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 మీరు మొత్తం చెప్పగలరు. చెప్పండి అమ్మా. నీ దేవుడు నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇంకా వచ్చా చెల్లి చెప్పలేదు. లేదు కరెక్ట్ రాలేదు. కంటది పెట్టారా లేకపోతే ఇప్పుడు చూసి చెప్తున్నారా? ఫ్రాంక్ గా చెప్పండి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. అమ్మా 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 మళ్ళీ నేర్చుకోండి ఓకేనా? మీరు కూడా మళ్ళీ నేర్చుకోవాలి. ఇవాళ మళ్ళీ సోనీ జాయిన్ లేని రేపు నేర్చుకోవాలి. ఇవాళది రేపు ఫస్ట్ అండ్ సెకండ్ కమాండ్ ఓకే. రెండు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉన్న ఒక్క లైన్ లో మనం అన్ని తప్పులు చెప్పకూడదు. ఏసయ్యకి చాలా బాధ అయిపోతుంది కదా, ఇంత నాలెడ్జ్ ఇస్తుందని ఒక్క లైన్ చెప్పలేకపోతున్నారు ఏంటి అని కదా. ఓకే ఈ నాలెడ్జ్ అంతా తీసుకెళ్లి ఎవరికైనా ఇచ్చేద్దాం బా, చదివే వాళ్ళకంటే మన పరిస్థితి ఏంటి పిల్లలు కదా. మనకి టాలెంట్స్ కథ తెలుసు కదా, తలాంతులు ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయినాయి కదా భూమిలో పాతి పెట్టిన కాయిన్ టాలెంట్, మరి అలాగే అయిపోద్ది ఇక్కడ కూడా. అలర్ట్ గా ఉండండి పిల్లలు. ఓకే ఓకే చూసి కాదు తల్లి, చూసి చదవకూడదు అస్సలు. కంటత పెట్టండి అని అన్నాం మేము. మీరు పెద్దోళ్ళు అయినాక మరి రావాలి కదా, మీరు బయటకు ఎక్కడికన్నా వెళ్తే కమాండ్మెంట్స్ ఏంటి అంటే చెప్పగలగాలి కదా. చూసి చదివే వాళ్ళు అయితే అసలు ఇక్కడ చెప్పొద్దు, మీరు నేర్చుకొని రండి. వన్ లైన్ కదా, ఓన్లీ వన్ లైన్, అది కూడా లైన్ పూర్తిగా ఉండదు మనం రూల్ నోట్స్ లో రాస్తే. ఓకేనా స్టేసి? ఓకే వెరీ గుడ్ చెప్పనా జాయ్. నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కొంచెం కరెక్ట్ రావాలేమో. ఓకే మళ్ళీ చూడు ఒకసారి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఓకే రేపు మీరేం చేయాలంటే మేము సడన్ గా అడిగినప్పుడు మీరు చెప్పేయాలి. ఇప్పుడు చాలా మంది ఏమైందంటే కొంచెం గ్యాప్ వచ్చే లోపు మనం ఎక్కడో చూసేసుకోవటం, ఫోన్ లో ఇక్కడ చెప్పేయటం జరిగింది కదా. అది ఏసైకి ఇష్టం ఉండదు, చూసి చెప్పడం కూడా ఏసైకి ఇష్టం ఉండదు. మనం ఇక్కడ ఏంటంటే బై హార్ట్ చేయాలి. కొన్ని కొన్ని బై హార్ట్ చేస్తేనే మన లైఫ్ లో, ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల చూడండి చైనాలో చాలా చర్చెస్ క్లోజ్ చేసేస్తారు తెలుసా మీకు, ప్రార్థన చేసుకోవటానికి లేదు వాళ్ళకి. బైబిల్ కనబడితే కాల్ చేస్తున్నారు, బైబిల్ అసలు ఎవ్వరి చేతిలో ఉండటానికి లేదు. బైబిల్స్ ఉంటే ఉద్యోగాలు పీకేస్తున్నారు, ఇవ్వట్లేదు ఉద్యోగాలు కూడా. మరి అలాంటి అలాంటి సిచ్యుయేషన్ మనకు వచ్చింది అనుకోండి, సడన్ గా మనకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? అందుకే మనం ఈ మెమరీ వర్సెస్ కంటది పెట్టుకుంటే మన చేతిలో బైబిల్ లేనప్పుడు ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటాం పిల్లలు. అందుకే ఏసయ్య ఏమంటారంటే అన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోండి, ముంచేతికి కట్టుకోమంటారు ఆయన. అంటే మనకి ఎదురుగా ఉండాలి ఎప్పుడు,
ఓకే అందుకే మిమ్మల్ని అన్ని సార్లు బై హార్ట్ చేయండి నేర్చుకోండి నేర్చుకోండి అని చెప్తున్నాం మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ల్యాప్టాప్ కి కింద పెట్టేసుకొని చూసి చదవటం లేకపోతే పక్కన పెట్టుకొని చూసి చదవటం లేకపోతే మమ్మీ డాడీలు చెప్తుంటే ప్రాంప్టింగ్ తీసుకొని మీరు చెప్పటం ఇవన్నీ వద్దు అవన్నీ మంచి పనులు కాదు మనం బై హార్ట్ చెయ్యాలంటే చెయ్యాలంతే ఇప్పుడు బై హార్ట్ చేసినవి మీ పెద్దోళ్ళు అయిపోయినా ముసలోళ్ళు అయిపోయినా మర్చిపోరు ఒకవేళ పెద్దోళ్ళు అయిన తర్వాత అమ్మో అప్పుడు నేర్చుకోలేదు ఇప్పుడు నేర్చుకుందామంటే రావు పిల్లలు మేము ఇప్పుడు నేర్చుకోవాలంటే రాదు పిల్లలు మాకు మీకులాగా మా చిన్నప్పుడు ఎవరింది నేర్చుకున్నాను మాకు నేర్పించలే వారానికి ఒక్కటే ప్రతి వారం ఒక్కటే ఆ వారం వెళ్ళేదనుకోండి ఇంకా వారం వాక్యం కూడా లేదు కదా మరి మీకు ఎంతో అవకాశం ఇస్తున్నారు ఏసయ్య ఎన్నో వాక్యాలు నేర్చుకోవడానికి అవకాశం మేము ఇంత ఎంకరేజ్ చేస్తున్నాం ఎవరిని తిట్టకుండా బాధ పెట్టకుండా ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాం పేరెంట్స్ మీరు కూడా గమనించండి మీ పిల్లలతో ఖచ్చితంగా చదివించండి ఏ పిల్లల గురించి మీరేమి బాధపడిపోవద్దు వాళ్ళు చెప్పలేకపోతే ఆ ఫీలింగ్ తోటి రెండో రోజు చదువుతారు కాబట్టి మీరు అందించొద్దు దయచేసి పేరెంట్స్ ఒకవేళ ఈరోజు చెప్పలేదు అని అంటే రేపు నేను ఏం చేయాలనేది పిల్లలు ఆలోచిస్తారు వాళ్ళు కూర్చొని చదువుతారు అదే వాళ్ళకి ఒక పునాది అయిపోద్ది కాబట్టి వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు ఇక్కడ చెప్పగలరు ఏసే బోల్డ్ నాలెడ్జ్ ఇచ్చారు పిల్లలకి ఏ పిల్లలు మీకు నమ్మకం లేదా ఒక్క లైన్ చదవలేరా మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లేకపోతే సెమిస్టర్స్ జరుగుతున్నాయంటే టెక్స్ట్ బుక్స్ పెద్ద పెద్ద లావు లావు టెక్స్ట్ బుక్స్ చదువుతారు కదా అప్పుడు మమ్మీ డాడీ వచ్చి మీకు కాలేజీలో స్కూల్స్లో ఏమన్నా అందిస్తున్నారా ఇలా చెప్పండి అలా చెప్పండి అని కాదు కదా ఇక్కడ కూడా మమ్మీ డాడీని అసలు మీ రూమ్లో ఉంచుకోవద్దు ఓకే మీ సండే స్కూల్లో కూర్చున్నప్పుడు మీరు మాత్రమే కూర్చోండి అస్సలు హెల్ప్ తీసుకోవద్దు మీరు మెమరీ వర్క్స్ చూపించాలన్నా యాక్టివిటీ చూపించాలన్నా ఆబ్జెక్ట్ వర్క్ చేయాలన్నా ఏ విషయంలో కూడా మీరు మమ్మీ డాడీ అక్కోళ్ళు అన్నోళ్ళు ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీరు చేయండి 500 డేస్ మనం చేసుకున్నామంటే ఏమి లాభం పిల్లలు ఫస్ట్ డే ఎలాగున్నారు 550 డేస్ అయిపోతున్నా కూడా అలానే ఉంటారా షేమ్ కదా షేమేనా కాదా షేమ్ అది మీరు అర్థం చేసుకోండి మీరు ప్రార్థన చేసుకోండి మమ్మీ డాడీ హెల్ప్ కాదు ఏసఐ హెల్ప్ కావాలి నాకు ఏసఐ నువ్వే వచ్చి నాకు హెల్ప్ చేయి నీ హోలీ స్పిరిట్ నా దగ్గర ఉంచు నేను ఇది చదవాలి నేను మర్చిపోకూడదు అని అడగండి మీరు ఏసైతో మనం ఫైట్ చేయొచ్చు తెలుసా మీకు తెలుసా మమ్మీ డాడీతో ఫైట్ చేయటం కాదు నువ్వు చెప్పవేంటి మమ్మీ నాకు నేర్పించవేంటి మమ్మీ ఇవన్నీ వద్దు ఏసయ్యా నాకు చెయ్యాలని ఉంది ఏసయ్యా నాకే జ్ఞానం ఇవేసయ్యా ఎలా డ్రా చేయాలి ఏసయ్యా ఎలా నేర్చుకోవాలి ఏసయ్యా అని మీరు ఏసైని అడగండి రేపు ఎంతమంది చెప్తారు మమ్మీ డాడీ హెల్ప్ లేకుండా ఇంకా ఎవరో కనిపించట్లేదు నాకు ఎవరో కనిపించట్లేదు నాకు ఇంకా ఇంకా కనిపించాలి సరే ఓకే పిల్లలు ఇదే మాట మీద మీరు ఉండండి ఇంత చదువు చదువుకుంటున్నాం పెద్ద బ్యాగ్ మోసుకొని వెళ్తున్నాం స్కూల్కి కదా అది మొయ్యలేకపోతే మమ్మీ మోస్తారు పక్కన డాడీ మోస్తారు కదా వాళ్ళు మొయ్యలేకపోతే బండి మీద పెట్టుకొని వస్తున్నారు మరి ఇక్కడ ఒకే ఒక్క లైన్ మనకి ఓకేనా చెప్తారా రేపు చెప్తారా ఎంతమంది చెప్తారు గ్రూప్లో పెడుతున్నారు అక్కోళ్ళు అన్నోళ్ళు మీరు అది చూడండి మీరు కష్టపడి ఎక్కడో ఎత్తుకో అవసరం లేదు కాబట్టి గ్రూప్ జస్ట్ మీరు ఒక్క నిమిషం ఓపెన్ చేయండి ఆ కమాండ్మెంట్ ఎక్కడ ఉందో చూడండి రేపు అందరూ రెడీ అయ్యి రండి ఓకే పిల్లలు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీరు రేపటి నుంచి ఇలా ఫాలో అవుతారని మేము కూడా ప్రేయర్ చేస్తున్నాం మీకు ఎన్నో ప్రార్థనలు నడుస్తా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఎస్ వెరీ గుడ్ పాట పాడడానికి ఎవరైనా ఉన్నారా ఓకే ఇద్దరు ముగ్గురు చేతులు ఎత్తుతున్నారు ఇంకా అలంకృత కనిపిస్తుంది రూత్ అండ్ జాయ్ వాళ్ళు చాలా సార్లు పాడేస్తారు కదా కొత్త పిల్లలు ఎవరు పాడరా ముగ్గురు చేతులు అంతే అలంకృత ఎవరున్నారు నీకు కోరస్ కి చెల్లా లేదక్క వెళ్ళిపోయింది హోంవర్క్ ఉందని ఏ హోంవర్క్ స్కూల్ దా అవునక్క ఏం చేయాలి ఇస్తావా కోరస్ ఇస్తావా అక్క పాడుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం చేయాలి అలంకృత ఓకే
రెండవ పేతురులోన యేసు మహాదేవుడు. మీ తమ్ముడా జాయల్ హుషారుగా ఉన్నాడు బాగా వినిపించిందా? అక్క పాడింది వినబడలేదా? అదే పేతురులోన యేసు మహాదేవుడు. రెండవ పేతురులోన యేసు మహాదేవుడు. మహాదివ్య మహిమ పొంద యేసు మహాదేవుడు. మహాదివ్య మహిమ పొంద యేసు మహాదేవుడు. కృపను మనకు ఇచ్చును మహాదేవుడు. కృపను మనము ఇచ్చును యేసు మహాదేవుడు. జ్ఞానమును ఇచ్చును యేసు మహాదేవుడు. జ్ఞానమును ఇచ్చును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇద్దరు ఎక్సలెంట్ అలంకృత. జాయల్ సూపర్ సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్ బోత్ ఆఫ్ యూ. గుడ్ గుడ్ గుడ్. వెరీ గుడ్ జాయల్. వెరీ గుడ్ అలంకృత. గాడ్ బ్లెస్ యూ. ఆల్ రైట్ మనం ముంబై నుంచి వెళ్ళిపోదాం అక్క. ఓకే. ఓవర్ టు కల్పన. సో ఇప్పుడు ఎవరు వచ్చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్. ఎంజాయ్. ప్రైజ్ లార్డ్ అక్క. ఏంటి బైబిల్ ఒకటే చదువుకున్నావా? ప్రేయర్ చేయలేదా? రెండు థమ్స్ చూపి. వెరీ గుడ్. ఇందాక ఒకటే చూపించావు. రోజు అక్క. ఓకే అమ్మ. ఎవరి గురించి ఈ రోజు ప్రేయర్ పాయింట్? నిమ్మక ఫ్యామిలీ గురించి, అలాగే వాళ్ళ మినిస్ట్రీ గురించి చేశాను. ఓకే వెరీ గుడ్. ఏం చేయాలి? మెమరీ వర్స్ చెప్తాను. మెమరీ వర్స్ చెప్తాను అక్క. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. వెరీ గుడ్. ఇంగ్లీష్ లో చెప్పు. నేర్చుకోలేదక్క. నేర్చుకోలేదా? ఓకే. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. హోంవర్క్ అక్క. చెప్తానక్క. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ప్రొవర్బ్స్ చాప్టర్ 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివినకు మూలము. సామెతలు 9:10. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెల్లేది? చెల్లి హోంవర్క్ చేసుకుంటుంది అక్క. లాస్ట్ లో వస్తుందా? గాడ్ బ్లెస్ యు అలంకృత. వస్తుంది అక్క. ఓకే. ప్రైజ్ లో చిన్ను చింటు. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ లిల్లీ జాయిన్.
చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండ జ్ఞానము మూలము. సామెతలు 9:10. The fear of the Lord is the beginning of the wisdom. Proverbs 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. The fear of the Lord is the beginning of the wisdom. Proverbs 9:10. Praise Lord. Praise Lord. Praise Lord. Very good, Jayanti. God bless you. Praise Lord. Praise Lord, Selina. Nirmalakka family gurinchi praise chesanakka. Very good. Homework akka. Akka ikkada aholi abu visalelu. Akka tabani kadu etla taru. అప్పుడు అలాగే పోయి తయారు చేస్తారక్క. అవునవును. మెమరీ వర్క్స్ అక్క. చెప్పు. యెహోవా యందు భయభక్తులు భయభక్తులు సూపర్ గా చెప్పావు సెలీనా. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ జాయ్. ఇద్దరు చెప్పండి కలిసి మెమరీ వర్స్. మమ్మీ హెల్ప్ లేకుండా చెప్పండి ఒకసారి. అమ్మా లత నువ్వు మాకు కనిపించాలి, ఏమీ హెల్ప్ చేయట్లేదు అనేది చెప్పండి. మీరు చెప్పండి ఇద్దరు. కలిగి కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. సూపర్ గా చెప్పారు. చూసావా మన పిల్లలు చెప్పగలరు మిన్నీ అక్క, ప్రజ్వల్ అక్క, కల్పన గారు. కానీ మమ్మీలే పాడు చేసేస్తున్నారు, మమ్మీస్ హెల్ప్ చేసేసి పాడు చేసేస్తున్నారు. ఎంత బాగా చెప్పారు ఇద్దరు. వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. నువ్వే రాసుకున్నావా స్టేసీ? చాలా బాగా రాస్తున్నావమ్మా. మెమరీ వర్స్ చెప్పు. చూసి చదువు లేకపోతే.
తెలుగు చదవడం వచ్చా తల్లి చదవటం తెలుగు చెప్తున్నా మళ్ళీ చెప్పు వెరీ గుడ్ స్టేసీ తొమ్మిది పది ప్రైజ్ లేదమ్మా ఇంగ్లీష్ లో నేర్చుకోలేదా చేసావు ప్రేయర్ పాయింట్ రాయలేదా ఓరన్ ప్రేయర్ చేసుకున్నావా ఈరోజు రాయట్లేదు థమ్స్ చూపించలేదు ఈరోజు బైబిల్ చదవలేదా మార్నింగ్ నువ్వు నువ్వు మమ్మీ చెప్పిన మాట వింటున్నావా లేదా గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ వెరీ గుడ్ మరి మమ్మీ చెప్పిన మాట వింటున్నావా బైబిల్ చదవమని చెప్పిందా మమ్మీ చెప్తే చదివావా మరి ప్రేయర్ చేసుకోమని చెప్పిందా మమ్మీ చెప్పారు మరి చేసుకున్నావా చేసుకోవాలి రేపు నుంచి వింటావా మమ్మీ చెప్పిన మాట ఓకేనా రేపు థమ్స్అప్ రెండు కూడా అప్ చేయాలి డౌన్ అసలు వద్దు ఓకే థమ్స్అప్ అక్క అని చెప్పాలి నువ్వు చెప్తావా థమ్స్అప్ చూపించాలంటే ఏం చేయాలి నువ్వు బైబిల్ చదవాలి ప్రేయర్ చేయాలి బైబిల్ చదవాలంటే ఏం చదవాలి ఇక్కడ ఏమైతే మెమరీ వర్స్ ఇస్తున్నారో అది నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదివేవనుకో అంతే బైబిల్ రీడింగ్ అయిపోయింది ప్రేయర్ పాయింట్ ఏది ఇస్తున్నారో ఆ ప్రేయర్ పాయింట్ చెయ్యి నీ గురించి కూడా నువ్వు చేసుకో 1 మినిట్ ఓకేనా అప్పుడు నువ్వు రెండు కూడా థమ్స్ అప్ పైకి చూపించవచ్చు ఓకేనా రేపటి నుంచి అన్ని చేస్తావా గుడ్ బాయా నీకు మరి స్టార్ ఆఫ్ ది డే వచ్చిందా ఇంతవరకు వచ్చిందా ఎందుకు వచ్చింది నువ్వు ఇవి కూడా చేసేస్తే ఇంకా ఇంకా నీకు బోల్డ్ సార్లు వస్తుంది కావాలా ఆబ్జెక్ట్ లెసన్ చేసినప్పుడు వచ్చిందా అయితే గుడ్ బాయ్గా ఉంటా దానికి కూడా వస్తుంది ఇంకోటిని బైబిల్ చదివేసి ప్రేయర్ చేసుకుంటే దానికి కూడా వస్తుంది చేస్తావు అలాగా వెరీ గుడ్ నాన్న నువ్వు మాట ఇచ్చావంటే చేస్తావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వరన్ గాడ్ బ్లెస్ యూ వరన్ రేపటి నుండి చేస్తురా అక్క చెప్పినవన్నీ మమ్మీ మాట విను హర్షిత నీ పక్కనున్న పాప ఎవరు శృతి అక్క శృతి శృతి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ఏం చదువుతున్నావు థర్డ్ క్లాస్ అక్క థర్డ్ క్లాస్ మీరిద్దరు ఫ్రెండ్స్ ఆ సిస్టర్స్ ఆ ఫ్రెండ్స్ అక్క ఫ్రెండ్స్ నువ్వే క్లాస్ హర్షిత 6th క్లాస్ అక్క ఆ 6th అక్క 6th ఏమేమో థర్డ్ అయినా మీరు ఫ్రెండ్స్ ఆ వెరీ గుడ్ ఆ ఫ్రెండ్షిప్ తోటే ఇప్పుడు నువ్వు సండే స్కూల్ కి తీసుకొచ్చావు కదా రోజు వస్తావా శృతి రా చాలా బాగుంది కదా సండే స్కూల్ నువ్వు ఇందాంటి చూస్తున్నావు కదా ఓకే ఓకే వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ శృతి హర్షిత చెప్పండి చెప్తాను ఒక
Lord is the beginning of wisdom and the knowledge of the holy is understanding. Proverbs 9:10. Very good, Harshita. God bless you. Super ga cheppa amma. Prayer point right leda. Prayer ki kuda notebook pettko. Prajwalaku cheptaru kada. Ah, sare. Okay, namma. హోంవర్క్ ఈ హోంవర్క్ నిర్మల అక్క ఫ్యామిలీ గురించి పేర్కొని వెరీ గుడ్ అలంకృత అలంకృతకి ప్రాంప్టింగ్ సరిగ్గా అందట్లా. అలంకృత నువ్వు మార్నింగ్ ప్రేయర్ చేసావా? ఆహ్లాదిత ఏమని చేసావు చెప్పు. అలంకృత నువ్వు కూర్చో అక్కడ మాకు కనిపించు. అలా కూర్చో చెప్పేస్తా ఇప్పుడు చెల్లి మాట్లాడుతుంది. ఆహ్లాదిత మార్నింగ్ ప్రేయర్ చేసావా? ఏసైతే మాట్లాడావా? మాట్లాడానక్క. వెరీ గుడ్ తల్లి. ఏమని మాట్లాడావు? మా చిన్ని తమ్ముడు గురించి చేయలేదు అనుకు. చేశానక్క. చేసావా? మరి బైబిల్ చదివావా? చదివానక్క. ఓ ఏం చదివావు తల్లి? అలంకృత నువ్వు మాట్లాడద్దు చెప్పు. ఆహ్లాదిత అసలు బైబిల్ ఓపెన్ చేసావా? చేసావా? ఏం ఓపెన్ చేసావు? ఏం బుక్ వచ్చింది ఓపెన్ చేసినప్పుడు? బైబిల్ ఉంది. ఓకే, నువ్వు ఓపెన్ చేసి చదివావా? ఏమైనా ఓకే. అందుకే ఆహ్లాదిత నువ్వేం చేయాలంటే ప్రజలకు ప్రేయర్ పాయింట్ పెడుతున్నారు కదా, ఆ ప్రేయర్ పాయింట్ ప్రేయర్ చేయాలి. ఎవరైతే లెసన్ చెప్తున్నారో వాళ్ళు మెమరీ వర్స్ పెడుతున్నారు కదా, ఆ మెమరీ వర్స్ ను బైబిల్ ఓపెన్ చేసి ఆ రిఫరెన్స్ ఎక్కడుందో చూసి చదివేవనుకో, బైబిల్ చదివినట్టే. ఓకేనా? అలా చేస్తావా? ఇప్పుడు థమ్స్ అప్ థమ్స్ డౌన్ ఈరోజు చెప్పు. థమ్స్ అప్ థమ్స్ డౌన్ ఈరోజు? ఈరోజు నువ్వు బైబిల్ చదివావా? ప్రేయర్ చేసావా? ఓకే ఓకే. నువ్వు బైబిల్ చదివావు కానీ ఏం చదివావో తెలియలేదు కదా, ఆ రేపటి నుంచి నువ్వు అలా చెయ్యి. ఓకే, వెరీ గుడ్ తల్లి. గాడ్ బ్లెస్ యు. Of wisdom, Proverbs, chapter 9, verse 10. Yahalando, Dai Bhaktulu, Nipa, Telvinaku, Monamu, Samedalu, Humide, Adi. Praise the Arakka. Praise Lord. God bless you, Alankrita, Ahladita. Very good, Ahladita. Super Erojana. Praise Lord. Praise Lord, Sunny Sunny. Prayer point, Akka. Namaste, Akka. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానములకు మూలము. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ తల్లి గాడ్ బ్లెస్ యు పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి ఒకసారి రెండోసారి మూడోసారి చమక్క కరెక్ట్ గా అయింది ఇవాళ పావని అక్కకి ఇచ్చేద్దాం మెమరీ వర్క్ చెప్పారు బాగా ఎంజాయ్ చేశారు కదా అలంకృత ఆహ్లాదిత ఆహ్లాదిత మిస్ నువ్వే అయ్యో ఎట్లా వెళ్తే మిస్సింగ్ హోంవర్క్ చేసుకుంటుంది వీడియోస్ ఆన్ చేసుకో ఆన్ చేసుకుని ఉండండి పిల్లలు ఆఫ్ చేసేసుకుంటున్నారండి హోంవర్క్ చేసింది అయిపోయిందా లెసన్ విందా అయ్యో 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 పిల్లలు మన లెసన్ వెళ్దాము మరి ప్రార్థన చేసుకుందాం మరి మనం ఏ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఎవరికైనా గుర్తుందా ఏం నేర్చుకుంటున్నాం మనం రూత్ జాయ్ ఆల్వేస్ రూత్ అండ్ జాయ్ చెప్పండి ఏం నేర్చుకుంటున్నాం అన్వేట్ చేసుకోండి కీర్తనలు గ్రంథం నేర్చుకుంటున్నాం కదా కదా పిల్లలు మరి ఈ రోజు లెసన్ లోకి వెళ్ళిపోదాము మరి దేవుడు ఈ రోజు మనతో ఏం మాట్లాడబోతారు మనం నేర్చుకుందామా ఏం మాట్లాడుతున్నారు ఓకే మరి ప్రార్థన పొజిషన్ వచ్చింది అందరు పోకరించాలి చేతులు జోడించాలి కళ్ళు మూసుకోవాలి చిన్న చింటు అందరూ ప్రేయర్ఫుల్గా సిద్ధపడదాం పిల్లలు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా గొప్ప దేవ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఏసయ్య మీ బంగారు పదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలో నాయన తండ్రి రావటానికి మీరు ఇచ్చిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు ఇప్పటి వరకు యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమను పొందారు నేను బిడ్డల హోంవర్క్స్ బట్టి మీరు మహిమను పొందారు వందనాలు తండ్రి ఇప్పుడు లెసన్ అంటూ వెళ్ళబోతుండగా పరిశుద్ధాత్మ దేవ మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నన్ను మిత్రులో చాటున మరుగు చేయండి ప్రభా నా నోటికి బూరగా మీరు ఉండమని ప్రభా నా సొంత శక్తి బలము జ్ఞానం ఏది కూడా పనిచేయవద్దు నాయన నన్ను మీ స్వాధీనంలోకి మీ ఆధీనంలోకి తీసుకొని మీ బలమైన మాటలు ప్రభా బిడ్డలకు అందించమని నాయన తండ్రి మా మంచి బోధకుడైన ఏసీ పరిశుద్ధమైన నామున్న అడిగి వెళ్తున్నాము తండ్రి ఆమేన్ 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 3 2 1 బ్యాక్ టు పొజిషన్ పిల్లలు ఏం చేయాలి ఏమైంది కూర్చు బైబిల్ తెచ్చుకున్నారా పిల్లలు అందరూ బైబిల్ చూపించట్లేదు లేవా పక్కన పిల్లలు కీర్తనల గ్రంథము కీర్తనలు 3వ అధ్యాయము కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం పిల్లలు నేను చదువుతున్నాను మీరు కూడా చూడండి పేజ్ నెంబర్ చెప్పాలా పిల్లలు తెలుసా మీకు తెలుసా తీసారా అందరూ వెరీ గుడ్ జాయ్ ఓకే పిల్లలు అయితే కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను పిల్లలు మీ అందరు కూడా మీ వేలుందా ఫింగర్ ఉందా మీకు రింగ్ ఫింగర్ ఉందా చూపించండి అందరు రింగ్ ఫింగర్ మీ ఫింగర్ పెట్టి చూడండి చదవండి ఓకేనా చదవండి ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును ఎవరు మాట్లాడుతున్నారు పిల్లలు ఈ మాట దావీదు మహారాజు చెప్తున్నారు దేవునికి దావీదు మహారాజు మొర్ర పెట్టారండి పిల్లలు ఏ సమయంలో దేని గురించి దావీదు దేవునికి మొర్ర పెట్టారు మరి దేవుడు జవాబు ఇచ్చారు ఎలా దావీదు పొందుతున్నారో మనం ఈ రోజు లెసన్లో నేర్చుకున్నాం పిల్లలు మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ రోజు మనం 3వ కీర్తన నేర్చుకోబోతున్నాం పిల్లలు ఎన్నో కీర్తన చెప్పండి 3వ కీర్తన నేర్చుకోబోతున్నాం ఓకే పిల్లలు అయితే మనం కీర్తనలు కొన్ని కొన్ని అధ్యాయాలు దావీదు గారు రాశారని కొన్ని సొలొమోను గారు కొన్ని మోషే గారు అలా రాశారని మనం చెప్పుకున్నాం కదా మీ అందరికీ గుర్తుంది కదా మరి ఈ 3వ కీర్తన ఎవరు రాశారు అంటే మనకి ఇక్కడే స్పష్టంగా ఉంది పిల్లలు ఇంట్రడక్షన్ ఉంది వాక్య 3వ అధ్యాయం స్టార్టింగ్ లో మనకి ఇంట్రడక్షన్ అంతా కూడా ఉంది పిల్లలు ఇది ఏ సందర్భంలో రాయబడింది అనేది కూడా అది కూడా మనం చూద్దాం పిల్లలు మీ బైబిల్స్ పక్కన పెట్టేసుకోండి పిల్లలు కనిపిస్తుందా చూడండి దావీదు కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం పిల్లలు దావీదు తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన
ఎప్పుడు రచించారంట దావీదు తన కుమారుడు నుండి పారిపోయినప్పుడంట. అసలు ఎందుకు అలాంటి పరిస్థితి దావీదు గారికి వచ్చింది? దావీదు మహారాజు కదా, గొప్ప వ్యక్తి, ఎన్నో యుద్ధాలు చేశారు కదా, తనకి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? మరి ఇవన్నీ కూడా 2 Samuel 17:18 అధ్యాయంలో వ్రాయబడ్డాయి పిల్లల్లో. ఒకనొక సందర్భంలో తన కుమారుడైన అబ్షాలోము తన రాజ్యాన్ని అంతా అపహరణ చేసుకున్నారు పిల్లలు. అపహరణ చేసుకుని తన ప్రజలందరినీ కూడా తన వైపు అనేక వాగ్దానాలు చేసి తన వైపు తిప్పేసుకున్నాడు. ఆ సమయంలో దావీదు చాలా బాధపడ్డాడు, చాలా కృంగిపోయాడు, ఎంతో నిరాశ చెందాడు. ఇప్పుడు మనకు మన వస్తువు ఏదన్నా మనం ఎవరైనా తీసుకుంటే మనకు ఎలా ఉంటుంది పిల్లలు? ఎవరైనా అనుకోండి, తీసుకొని ఎలా ఉంటుంది మీకు? మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? మీకు ఎలా ఉంటుంది? ఎవరన్నా వింటున్నారా? మనకి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా, అవునా? మరి అదే సందర్భంలో దావీదు కూడా చాలా నిరాశ చెందాడు పిల్లలు. తన కుమారుడే తన పైన తిరుగుబాటు చేయడాన్ని బట్టి దావీదు తట్టుకోలేకపోయాడు. అయితే ఆ సందర్భంలో చాలా మంది, ఒక వ్యక్తి షిమీ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ దావీదు అలా బాధపడుతూ వెళ్తూ ఉంటే దూషించాడు కూడా పిల్లలు. ఆ సమయంలో దూషిస్తున్నప్పుడు దావీదు కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు పిల్లలు. అందులో అభిషేక వ్యక్తి, ఏంటి ఇలా దూషిస్తున్నాడు, నీ ఒక్క ఆజ్ఞ దావీదు మహారాజా, నేను వాడిని హతం చేస్తానని చెప్తారు పిల్లలు. అయితే దావీదు ఏం చెప్తారో తెలుసా? అప్పుడు అభిషేక్, నువ్వు అలా చెయ్యొద్దు, ఎందుకంటే నాతాను ప్రవక్త చెప్పారు కదా, నీ ఇంటి వాళ్ళ నుంచే నీకు అపాయం అని రావి నాతాను ప్రవక్త చెప్పారు కదా, సో నువ్వు అలా చెయ్యొద్దు అని చెప్తారు పిల్లలు. అయితే తన కుమారుడు చేసిన ఆ తిరుగుబాటును బట్టి, ఎదురు తిరుగుతాన్ని బట్టి తను తట్టుకోలేక కన్నీరు విడుస్తూ కాలి నడకన వెళ్ళాడు అని వాక్యంలో రాయబడింది పిల్లలు. కన్నీరు విడుస్తూ కాలి నడక నడుస్తూ ఎరుషలేమును వదిలిపెట్టి కిద్రోను వాగు దాటి అవతల వైపుకు వెళ్ళినప్పుడు రచించిన కీర్తన ఇది పిల్లలు. అర్థమైంది ఇప్పుడు మీకు ఈ కీర్తన దావీదు గారు ఎప్పుడు రాశారో? అర్థమైంది పిల్లలు మీ దాంట్లో చూపించండి. ఇద్రోను బాగా అవతల వైపుకు వెళ్ళి అప్పుడు దావీదు గారు ఈ కీర్తన రాశారు పిల్లలు. ఓకేనా? అయితే ఈ కీర్తనలో 3వ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి పిల్లలు. చూపించండి అందరు మీ ఫింగర్స్ తో చూపించాలి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 8 వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి పిల్లలు. అయితే దావీదు దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడో, ఆ యొక్క అంత కష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఎంతగా నమ్మకం ఉంచాడో అనేది అన్ని కూడా ఒక్కొక్క వచనంలో మనం నేర్చుకోవచ్చు పిల్లలు. అర్థమవుతుందా? దావీదు నమ్మకం వ్యక్తం చేసే కీర్తనగా ఈ 3వ కీర్తన, దేవుని మీద నమ్మకం వ్యక్తం చేసిన కీర్తనగా ఈ 3వ కీర్తన ఉంది పిల్లలు. అయితే 1వ వచనంలో ఏముందో మనం చూద్దాం పిల్లలు. 1వ వచనంలో దావీదు చేసిన ప్రార్థన, ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన కనిపిస్తుంది పిల్లలు. చూడండి ఏమని ప్రార్థిస్తున్నాడు. లార్డ్, హౌ దే హావ్ ఇంక్రీజ్, హూ ట్రబుల్ మీ, మెనీ ఆర్ దే హూ రైజ్ ద అగేనెస్ట్ మీ. చూడండి, ఏవో నన్ను బాధించే వాళ్ళు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి అనేకులు లేస్తున్నారు అని ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. చూడండి, నీవే నాకు దిక్కు అని దేవునికి ప్రార్థిస్తున్నాడు పిల్లలు. అయితే సౌలు కూడా దావీదుని ఎంతో తరిమేస్తాడు పిల్లలు. మనం విన్నాం కదా ఆ లెసన్స్, విన్నాం కదా అక్వైడ్ చెప్పినప్పుడు సౌలు దావీదుని తన ప్లేస్ లో రాజేయాడని తన మీద ఎంతో పగపెట్టుకున్నాడు కదా. చాలా రోజులు తనని వెంబడించాడు దావీదు గారు. చాలా రోజులు అరణ్యంలో కూడా నివసించారు కదా పిల్లలు, తెలుసు కదా. మరి ఒకనొక సందర్భంలో దావీదుకి సౌలుని దేవుడు అప్పచెప్పారు. అయితే దావీదు ఏం చేశారు? అప్పుడు సౌలుని చంపేశారా? చంపేశారా? చెప్పాలి మీరు ఎవరైనా. ఏం చేశారు? సౌలుని చంపేశారా? లేదు కదా, సౌలుని ముట్టలేదు. ఎందుకు? దేవుడి దేవుడు అభిషేకించుకున్న వ్యక్తి తను అని తనని ముట్టలేదు పిల్లలు. విడిచిపెట్టాడు, తనని క్షమించాడు. అలాగే అదే సందర్భం మళ్ళా తనకు ఎదురైంది పిల్లలు. తన కుమారుడైన అబ్షాలోము కూడా తనని పైన తిరుగుబాటు చేసి తనని చంపాలని ప్రయత్నించినప్పుడు తను చాలా బాధపడ్డాడు, కానీ దాన్ని దూషించలేదు, ఏమీ అనలేదు. మన సుందూకాస వార్త 6వ అధ్యాయంలో కూడా మనం నేర్చుకుంటాం పిల్లలు, శత్రువుల్ని ప్రేమించాలి కదా పిల్లలు. శత్రువుల్ని ప్రేమించాలి, మనల్ని ద్వేషించే వారికి మేలు చేయాలి కదా, శపించే వారిని కూడా దీవించమని వాక్యంలో ఉంది పిల్లలు. ఇంకా బాధ పెట్టే వారి కొరకు, భారించే వారి కొరకు ప్రార్థన చేయాలని ఉంది పిల్లలు. ఇక దావీదు ఏం చేస్తున్నారు? తను భారించే వారి కొరకు, తనకు కూడా వాళ్ళని కూడా భారించాలని చూస్తున్నారా? లేదు కదా. ఏం చేస్తున్నారు చెప్పాలి, యాక్షన్ తో చూపించాలి. భారించే వారి కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు దావీదు. మనం కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉన్నాయి. ఎంతో బాధ ఉంది ఆయనకి, అయినా కూడా ఆయన బాధ పెట్టే వారి కొరకు తను ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. అర్థమవుతుందా? ప్రార్థన. ఇంకొకటి 3వ కీర్తన 2వ వచనంలో చూడండి పిల్లలు, ఎనిమీస్ మర్మరింగ్, అంటే శత్రువులు గుసగుసలు మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు? మెనీ ఆర్ దే హూ సే ఆఫ్ మీ దేర్ ఇస్ నో హెల్ప్ ఫర్ హిమ్ ఇన్ గాడ్.
చూడండి పిల్లలు ఏమనుకుంటున్నారు వాళ్ళు, దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదు. ఇక్కడ రక్షణ అంటే చూడండి పిల్లలు ఇంగ్లీష్ లో ఉంది, దేర్ ఇస్ నో హెల్ప్, హెల్ప్ దేవుడి నుంచి అతనికి సహాయం ఏమీ రాదు అని అనుకుంటున్నారు పిల్లలు. చూడండి తనకి ఎవ్వరు తనని కాపాడలేరు అని అనేకులు చెప్పుకుంటారంట దావీదు గురించి. దావీదు ఎవరు పిల్లలు, ఎవరు దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవుని హృదయానుసారుడు అని వాక్యంలో ఉంటుంది కదా పిల్లలు. కూర్చోండి అలంకరిస్తే కూర్చో, ఆహ్లాదిస్తే కూర్చో. దావీదు ఎవరు, దేవునికి ఇష్టానుసారమైన వాడు, హృదయానుసారుడు కదా పిల్లలు. ఆ గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు లేవనెత్తి రాజుగా చక్రవర్తిగా చేస్తారు అవునా కదా పిల్లలు. దావీదుని రాజుగా చేస్తారు కదా, మరి దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్న దావీదుని శత్రువులు వెంబడిస్తుంటే దేవుడు ఊరుకుంటారా పిల్లలు, ఊరుకుంటారా చెప్పండి. మీరు చెప్పాలి, ఎవరైనా చెప్పాలి, అన్ని చేసుకోండి. దేవుడు ఊరుకుంటారా తన బిడ్డలకి అపాయం కీడు వచ్చినప్పుడు, దేవుడు ఊరుకుంటారా తన శత్రువులు అందరూ అనుకుంటున్నారు తనకి ఏ సహాయం దొరకదు అని. కానీ దావీదుకు మాత్రం చాలా నమ్మకం ఉంది పిల్లలు. చూడండి వాళ్ళ శత్రువులు ఎన్నో అనుకుంటున్నారు, ఎవ్వరు సహాయం చేయలేరు, ఎవరు కాపాడలేరు అని. కానీ దావీదు దేవుని మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నారు, దేవుడు నా సహాయకుడు అని దావీదు చాలా నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ శత్రువులు మాటలు ఏమి కూడా పట్టించుకోవట్లేదు, నా దేవుడు నాకు ఉన్నాడని నమ్మకం కలిగి ఉన్నారు. దేవుని ద్వారా నాకు సహాయం అందుతుంది. మరి మనం అలా అనగలుగుతున్నామా, అనగలుగుతున్నామా పిల్లలు? నా సహాయం దేవుడే, నా సహాయకుడు ఆయనే అని మనం అడగలు అనగలుగుతున్నామా అనేక పరిస్థితుల్లో? ఏమైనా అలంకరించాలి కూర్చో పిల్లలు. నెక్స్ట్ చూద్దాం ఎనిమిదవ మూడవ కీర్తన మూడవ వచనంలో పిల్లలు, ఆ ఫెయిత్ అతని యొక్క విశ్వాసం కనపడుతుంది పిల్లలు. ఆ దేవుని మీద ఎంతగా తన విశ్వాసం ఉంచాడంటే చూడండి, బట్ యు ఓ లార్డ్ ఆర్ యూ షీల్డ్ ఫర్ మీ మై గ్లోరీ అండ్ ద వన్ హూ లిఫ్ట్స్ అప్ మై హెడ్. చూడండి అలా ఎంతగా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడంటే, యెహోవా నీవే నాకు కేడుము, కేడుము అంటే ఏంటి, షీల్డ్ కవచం. ఇప్పుడు చూడండి ఏ శత్రువు వచ్చి బాణాలు వేసినా కూడా తనకి ఏమి కాదు పిల్లలు, అంత గొప్ప విశ్వాసంతో ఉన్నాడు. కవచంలాగా దేవుడు ఉన్నాడు పిల్లలు తనకి. ఇంకా తన మహిమ గ్లోరీ, తన మహిమను దావీదుతో దేవుడు ఉంచారు పిల్లలు. చూడండి ఎంతగా దేవుడు దావీదుకు దగ్గరగా ఉన్నారు, షీల్డ్ గా తనకి ఇక్కడ గ్లోరీ, తన మహిమను దావీదుతో ఉంచారు. ఇంకా చాలా ఎత్తుకునే వాడిగా చేస్తాడు నా దేవుడు అని విశ్వాసం చూపిస్తున్నారు పిల్లలు. మరి మనం అలా ఉండగలుగుతున్నామా, ఎంతగా దేవుడు ఆవరించి ఉన్నాడో తనని, తను ఎంతగా గొప్ప విశ్వాసం, శత్రువుల నుంచి నన్ను కాపాడగలిగిన వాడు నా దేవుడే అని ఎంతో విశ్వాసంగా తను ఉన్నారు పిల్లలు. ఎన్నో యుద్ధాలు చేశాడు కదా పిల్లలు, చేశాడా లేదా, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలన్నింటిలో కూడా దేవుడు జయించారు కదా, తను చేరముగా ఉన్నారు, తనకి దేవుని మహిమను తన మీద ఉంచారు పిల్లలు. దేవుడిని నమ్మిన బిడ్డను తలదించుకునే వాడిగా ఆయన చేస్తారా పిల్లలు? మనం దేవుడిని దావీదు దేవుడిని ఆశ్రయించారు, ఎక్కడైనా తలదించుకునే వాడిగా చేశారా? లేదు, తల ఎత్తుకునే వాడిగా దావీదుని దేవుడు హెచ్చించారు పిల్లలు. అర్థమవుతుందా మీకు? చెప్పండి, తల ఎత్తుకునే వాడిగా దావీదును దేవుడు హెచ్చించారు. దీనిలో ఏం కనపడుతుంది అంటే దావీదు యొక్క విశ్వాసం పిల్లలు. మనం కూడా ప్రతి విషయంలో, కష్టాల్లో నష్టాల్లో ప్రతి విషయంలో కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి పిల్లలు. ఓకేనా, ఫెయిత్ విశ్వాసం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం మనం కలిగి ఉండాలి. మీ విశ్వాసం నిన్ను బలపరచుంది, మీ విశ్వాసం గొప్పది అని దేవుడు అనేక సందర్భాల్లో సువార్తల్లో కూడా మాట్లాడతారు. మనం బలమైన విశ్వాసం కలిగి ఉండాలి పిల్లలు. ఇంకా చూస్తే నాలుగోదిగా బిలీవ్, నమ్మకం. మూడో వచనం, మూడో అధ్యాయం నాలుగో వచనంలో ఈ మాట చెప్తుంది, మనం చదువుతున్నాం కదా ఇందాక, ఐ క్రై టు ద లార్డ్ విత్ మై వాయిస్ అండ్ హి హియర్స్ మీ ఫ్రమ్ హిస్ హోలీ హిల్. ఎలిగించి నేను యెహోవాకు మొరపెట్టి, ఏడుస్తూ గట్టిగా మొరపెడుతున్నాడంట పిల్లలు. ఇదిగో నీవే నాకు సహాయం, నువ్వు నా ప్రార్థన విను, నువ్వు నాకు జవాబిచ్చే దేవుడివి అని గొప్ప నమ్మకంతో ఉన్నారు పిల్లలు. చూడండి ఎంతగా దావీదు దేవుడి మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం కూడా రోజు అక్క వారికి చెప్తాం కదా, అక్క నాకు ఇలా బాగాలేదు, అక్క నాకు ఈ సమస్య ఉంది, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందక్క, మరి మీరు ప్రేయర్ చేయండి అని మీరు అడుగుతున్నారు కదా. అప్పుడు మీరు నమ్ముతున్నారా పిల్లలు, మీరు నమ్మే అడుగుతున్నారా, మీరు అనుసరించండి, నమ్ముతున్నారా? ఎస్, నమ్మాలి పిల్లలు. మనం నమ్మాలి, నమ్మినప్పుడే మనం కార్యాలు చూడగలము. దావీదు నమ్మాడు ఇక్కడ, దేవుని మీద నమ్మకం. తప్పకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవునికి మొర పెడుతున్నాను, దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు అనే గొప్ప నమ్మకం వ్యక్తం చేశాడు. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మని సమస్తము సాధ్యమే అని మనకు వాక్యం చెప్తుంది కదా పిల్లలు. ప్రతి విషయంలో దేవుని మీద నమ్మకం ఉంచి దావీదు ఉన్నాడు పిల్లలు. తప్పకుండా మనకు కూడా మన ప్రతి విషయంలో దేవుని మీద నమ్మకం ఉంచి మన సమస్యలన్నింటినీ కూడా దేవునికి అప్పచెప్పి మనం అడగాలి. నీకు ఏదైనా సమస్య వచ్చిందని చెప్పి, నీకేమైనా ప్రాబ్లమ్ వచ్చింది, స్టడీకి అర్థం కావట్లేదు, ఏదైనా కూడా దేవుని మీద నమ్మకం ఉంచి ఆయనకు ప్రార్థన చేయాలి పిల్లలు. తప్పకుండా ఆయన జవాబిస్తారు అనే నమ్మకం మనం కలిగి ఉండాలి. నాకు ఇలా అర్థమైందా?
నెక్స్ట్ ఫేత్ కరేజ్ కరేజ్ ధైర్యం 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 ఉన్నారు కదా మీ అందరూ మీ అందరికి ధైర్యం ఉందా 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 వెరీ గుడ్ దావీదు అయితే నా ధైర్యం దేవుడే అని చెప్తున్నారు పిల్లలు చూడండి ఐ లైట్ మై డౌన్ అండ్ స్లెప్ట్ ఐ వర్క్ ఫర్ ద లార్డ్ సస్టైన్ మీ చూడండి నేను పడుకుని దేవుడు మీరే నాకు ఆధారం నేను పడుకుని నిద్రపోయినా కూడా చక్కగా నేను మేల్కుంటాను అంటున్నాడు ఎందుకంటే దేవుడు కథ చెప్తాడు పిల్లలు ఆయన కునుకడు ఇస్రాయేల్ దేవుడు కునుకడు నిద్రపోవడానికి వాక్యంలో ఉంది మనకి మనకి చక్కటి నిద్రనిచ్చే దేవుడు ఆ దేవుడే ఇంకా 10,000 మంది దండెత్తి వచ్చినను మోహరించిను నేను ఏం భయపడను అంటున్నాడు పిల్లలు చాలా సమయాల్లో చాలా ఇద్దరు చేశారు కదా పిల్లలు దావీదు గారు మనకి చెప్పారు కదా అక్క వాళ్ళ లెసన్స్ లో చాలా చాలా ఇద్దరు చేశారు లేదా యుద్ధాల్లో చాలా సమయంలో శత్రు బలం కన్నా దావీదు బలం తగ్గిపోయింది అయినప్పటికీ కూడా తను ఎక్కడ అధైర్యపడలేదు పిల్లలు అధైర్యం అనేది తనలో రాలేదు ఎంతో ఎందుకు ఇందాక మనకి నిమ్మ నిన్న యొక్క యాక్షన్ సాంగ్ లో నేర్పించింది కదా ఏం నేర్పించింది చెప్పండి ఎవరన్నా యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు కదా నేర్చుకున్నారా చెప్పండి ఒకరు అన్యూస్ చేసుకోండి ఈరోజు యాక్షన్ సాంగ్ లో దావీదు గురించి చెప్పారు దావీదు గురించి యాక్షన్ చేయించారు అన్ని డౌట్ లేదా వెరీ గుడ్ అవును కదా అంత ధైర్యం ఎలా వచ్చింది జాయ్ ఏ ఇచ్చారు అంత ధైర్యం చూడండి ఆ అన్నలు అందరూ యుద్ధానికి వెళ్ళారు అయితే తను కూడా అన్న వాళ్ళకి ఆహారం తీసుకోవడానికి వచ్చారు గొల్లాటు తెలుసు అన్నడుగులు అన్ని తెలుసు మనకు నేర్చుకుంటున్నాం కదా ఏమన్నాడు జీవము గల దేవుణ్ణి దూషించటకు ఈ సున్నతి లేని పిలిచాడు ఎంతటి వాడు వీడు ఏ పాటి వాడు అని గొల్లాటు మీదకి వెళ్ళాడు పిల్లలు అప్పుడు ఏం చేస్తారు దేవుడు ఎవరికి విజయం ఇచ్చారు ఎవరికి విజయం ఇచ్చారు దావీదుకి విజయాన్ని ఇచ్చారు పిల్లలు తన తన బలం పైన ఆధారపడ్డా తన ధైర్యం ఎవరు దేవుడు నాతో ఉన్నాడు ఎలుగుబంటిని సింహాన్ని చీల్చడానికి కూడా దావీదుకు శక్తినిచ్చారు కదా పిల్లలు తన గొర్రెలు మన మీదకి గొర్రెల మీదకి ఎలుగుబంట్లు సింహాలు వచ్చినప్పుడు దేవుడు ఎంత శక్తినిచ్చారు కదా దావీదుకి ఎంత ధైర్యాన్ని ఇచ్చారు కదా తను ఎప్పుడు కూడా తాను అధైర్యపడలేదు పిల్లలు తన ధైర్యం దేవుడే అని పెట్టుకుని ముందుకు వెళ్ళాడు చూడండి ఎంత మంది వచ్చినా కూడా నా చుట్టూ కూడా ఎంతమంది 10,000 పీపుల్ పిల్లలు ఎంతమంది వచ్చినా కూడా నేను ఏం భయపడదు అని చెప్తున్నారు పిల్లలు ఇంత ధైర్యంగా ఉన్నారు కదా దావీదు మరి మనం అంత ధైర్యంగా ఉండగలుగుతున్నామా మరి ఏసై మనం పూర్తిగా ఏసైపై ఆధారపడి ఆనుకున్నప్పుడు మనం కూడా అంత ధైర్యంగా ఉండగలం పిల్లలు అర్థమైందా ఎంత ధైర్యం ఇచ్చారు కదా ఎంతమంది వచ్చినా నేను భయపడను నేను దేవునికి భయపడతాను నేను మనుషులకు భయపడను అని దావీదు చెప్తున్నారు పిల్లలు కదా ఎంత గొప్ప ధైర్యంగా ఉన్నారు కదా మనం కూడా ధైర్యంగా ఉండాలి దేనిని బట్టి మన ధైర్యం ఏసైని బట్టి ఏసైని బట్టి దావీదు ఎంతో అతిశయిస్తున్నారు పిల్లలు మన ధైర్యం ఏసై ఓకేనా పిల్లలు ఇంకా చూద్దాం సప్లికేషన్ అంటే విజ్ఞాపన విజ్ఞాపన అంటే ఏం లేదు పిల్లలు ఒక్క ప్రార్థన వేరు విజ్ఞాపన వేరు ప్రార్థన అంటే ఎస్ఐ నాకు దిగ్గు నాకు ఇది లేదు అని మనం అడుగుతాము అంతేగా పిల్లలు నాకు బాగాలేదు నాకు బాగు చేయి ఇలా మాట్లాడతాం అడుగుతాం ఏసైని ప్రార్థిస్తాను కానీ విజ్ఞాపన అంటే అది ఇచ్చే వరకు అడుగుతూనే ఉండాలి పిల్లలు అర్థమైందా ఎస్ఐయా నాకు మంచి వరకు లేదు నాకు మంచి జ్ఞానం మనం అడుగుతూనే ఉండాలి విజ్ఞాపన అంటే దావీదు ఇదిగో చూడండి ఏమో వాళ్ళేమో నా దేవా నన్ను రక్షింపము నా శత్రువులందరి దావడేముకు నిలబెట్టి వాడు నీవే దుస్తుల పల్లె నిలబెట్టి వాడు నీవే అని అంటున్నారు పిల్లలు చూడండి విజ్ఞాపన చేస్తున్నారు ఎలా అంటే దావీదు ఎప్పుడు నిత్యము కూడా రాత్రి పగలు తెల్లవారుజామున ఎప్పుడు 7 మార్లు స్తుతించేవాడు మనం చెప్పుకున్నాం కదా పిల్లలు ఎప్పుడు ప్రార్థించేవాడు స్తుతించేవాడు ఎప్పుడు బాబా ఎప్పుడు కూడా దేవునికి తన కష్ట సమయంలో కూడా దేవునికి విజ్ఞాపన చేసేవాడు తన స్థితిని బట్టి తన శత్రువులను బట్టి అన్నిటిని సమస్తాన్ని బట్టి దేవుని యొక్క నిత్యం ఆయన పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేసేవాడు పిల్లలు ప్రతి విషయంలో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఆయన తన నా బలం సరిపోదు నా శక్తి సరిపోదు దేవా ఇదే నాకు సహాయం అని ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడలేదు పిల్లలు మనుషులు నమ్ముకుంటుందంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యంలో ఉంది కదా నా శక్తి సరిపోదు ఈ మానవులందరినీ జయించడానికి ఈ శత్రువులందరినీ జయించడానికి లేదా ఎన్ని శక్తి నాకు కావాలి దేవుని శక్తిని దావీదు ఆశ్రయించాడు పిల్లలు శత్రువులు దుస్తులందరి శత్రువులందరినీ కూడా వెరగొట్టే వాడు నీవే వాళ్ళ పళ్ళు వెరగొట్టే వాడు నీవే వాళ్ళని హతించేసే వాడు నీవే అని దేవునికి అప్పచెప్పాడు దేవునికి కేవలం విజ్ఞాపన చేస్తున్నారు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన రాత్రి పగలు ఇద్దట్లో కూడా చూడండి అక్కడ చూడండి ఎలా మోకరించి చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూనే ఉండేవాడు తన కన్నీటి కారుస్తూ విజ్ఞాపన చేసేవాడు అర్థమవుతుందా మనం కూడా ప్రార్థనతో పాటు విజ్ఞాపన కూడా మనం చేయాల్సింది ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాలి అర్థమవుతుందా
చేద్దామా మరి అలాగూ మనకి ఏది అవసరం ఉన్నా మనం కూడా జ్ఞాపకం చేయటం నేర్చుకున్నాం పిల్లలు. ఓకేనా, శత్రువుని ఆయనే అప్పుడు వేరకొడతాడు. అర్థమైందా శత్రువుని? ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇంకా డిజైర్ అంటే అభిలాష, కోరిక పిల్లలు. సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్, యువర్ బ్లెస్సింగ్స్ ఈజ్ అపాన్ యువర్ పీపుల్. రక్షణ ఎవరిది పిల్లలు? రక్షణ ఎవరిది? రక్షణ యెహోవాది. ఆయనే రక్షణకర్త. తన విలువైన రక్తం పెట్టి మనల్ని మనల్ని రక్షించారు పిల్లలు. అవునా, మనల్ని రక్షించారు. మనం ఎలా వెళ్ళి బంగారాలు ఇచ్చి మనం కొనబడ్డామో, మనం ఎలా ఎలా కొనబడ్డాము, ఎలా కొనబడ్డాము చెప్పండి. మీరు అందరూ ఒకళ్ళు అన్ని చేసుకొని చెప్పాలి. ఎలా మనం ఎలా రక్షించబడ్డాము? మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చారు. ఆ రక్తాన్ని బట్టి మనం రక్షణ పొందాం కదా పిల్లలు. ఏసయ్య మనకి రక్షణకర్త, ఆయనే రక్షణకర్త. ఆయన మనకి ఇచ్చిన గిఫ్ట్ పిల్లలు అది, రక్షణ వరం కదా. ఆయన రక్షణ మనం పట్టుకున్నప్పుడు ఆయన మనకి జీవనంలో ఆశీర్వాదాలు ఇస్తారు పిల్లలు. అలాగే ఇక్కడ ఒక కోరిక, అభిలాష భక్తుడు కోరుకుంటున్నాడు, దావీదు కోరుకుంటున్నాడు ఏంటంటే రక్షణ యెహోవాదే. అందరి కొరకు కూడా దేవుడు రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు కదా పిల్లలు. అయితే అందరూ కూడా మార్చబడాలి. రక్షణ యెహోవాదే, ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ. అందరి రక్షణ దేవుడు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు కదా. ప్రతి మానవాళికి ఆయన రక్తం కార్చారు కదా. కాబట్టి నేను కార్చడం లేదో మీకోసం, నాకోసం, ఒకరి కోసం కాదు, అందరి కోసం కూడా ఆయన రక్తం కార్చారు. రక్షణ ఎవరిది? రక్షణ యెహోవాదే. మన కొరకు ఆయన ఎంతో విలువైన రక్తం పెట్టి కార్చి మనల్ని ఆయన రక్తంతో కొనుక్కున్నారు పిల్లలు కదా. అయితే ఈ కొన్నబడ మనము ఎంతో దీవెన పొందుతున్నాం, మనం ఆశీర్వదించబడుతున్నాం. అలాగే ఈ రక్షణ లేని వారికి కూడా రక్షణ కలగాలి. ప్రతి ఒక్కరూ కూడా జీవించబడాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడాలి అని తన దావీదు యొక్క అభిలాష, తన కోరికగా అది ఉంది పిల్లలు. మరి మనం కూడా అలా కోరుకుంటున్నామా? నన్ను రక్షించావు ప్రభువా, నన్ను రక్షించావు, నన్ను జీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు అని ప్రార్థిస్తున్నాము. ఇంకా అనేకులు రక్షించు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, ఇంకా ఇరుగు పొరుగు వారు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వారందరినీ కూడా రక్షించు, వారందరినీ కూడా దీవెన దయచే, ఆశీర్వదించు, వారందరికీ నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు అని మనం ప్రార్థన చేస్తున్నాము పిల్లలు. దావీదు భక్తుడు అలా కోరుకుంటున్నాడు. మనం కూడా, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు, మనం కూడా అలా కోరుకోవాలి పిల్లలు. అందరికీ రక్షణ దయచేయి ప్రభువా, అందరినీ కాపాడు, అందరినీ దీవించు, ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేయాలి. అయితే దావీదు ఈ 3వ అధ్యాయంలో 8 వచనాల్లో కూడా దేవునిపై ఎంతగా ఆధారపడి, ఎంతగా నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో కూడా మనం కూడా పిల్లలు ప్రతి విషయంలో ప్రతి సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాలి పిల్లలు. మన కష్టం వచ్చిందా, మనకి ఇబ్బంది వచ్చిందా, మన ఇంట్లో ఏమైనా సమస్య ఉందా, మన స్కూల్కి వెళ్తున్నాం కదా పిల్లలు, ఇప్పుడు వెళ్తున్నాం కదా, వెళ్తున్నారు అందరు స్కూల్కి వెళ్తున్నారా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? రోజు బయట ఎంతో వైరస్ ఉంది, ఎంతో మంది అనారోగ్యాలతో ఉన్నారు, ఎంతో మంది జ్వరాలతో ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? అలాగే వెళ్ళిపోవాలా స్కూల్కి? మోకరించి ఎప్పుడైనా స్కూల్కి వెళ్తున్నాను, నేను నాకు ఆపదలు తెచ్చే అని మనం ప్రార్థన చేసుకో. దేవుని మీద ఆధారపడుతున్నారా మరి అందరూ? దాని చూడండి అంత గొప్పగా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి మహిమనిచ్చారు ఆయనకి, గొప్ప చేశారు. దేవుడు రాజ్యాన్ని ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు కదా పిల్లలు. మనకు కూడా ఆయన ఏమి ఇవ్వబోతున్నారు? పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నారు కదా. ఏమి ఇవ్వబోతున్నారు మనకి? మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు? పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు పిల్లలు కదా. మనం కూడా ప్రతి దినము దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి, దేవుని మీద ఆనుకోవాలి, మనం ప్రార్థన చేయాలి, మనం నమ్మకం ఉంచాలి పిల్లలు, మనం విశ్వాసం ఉంచాలి, పూర్తిగా ఆయన పైన ఆనుకొని నిత్యము విజ్ఞాపన చేయాలి. ఇప్పుడు తెలుసుకున్నాం కదా మనం ప్రార్థన విజ్ఞాపన, ప్రార్థనతో పాటు విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. దీవించు ప్రభు, అందరినీ కాపాడు, అందరినీ రక్షించు అని మనం నిత్యము కూడా దేవుని యొక్క ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి పిల్లలు. అలాగే మనం రక్షించబడ్డా, మనం దీవెనలు పొందుకుంటాం. అందరూ రక్షించబడి దీవెనలు పొందుకోవాలి. మనుషులందరి మీదకి నీ దీవెన రావాలి, నీ ఆశీర్వాదం రావాలి అని మనం కూడా ఇలాంటి కోరిక కలిగి ఉండాలి పిల్లలు. అలాంటి కోరిక మనం కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు తన రాకడలో మనల్ని గుర్తు పెట్టుకొని మనల్ని మనల్ని మహిమ మేఘమెత్తించుకొని తీసుకెళ్లే దేవుడు పిల్లలు. మనం సిద్ధపడాలి, అందరికీ సువార్త చేయాలి, అందరూ రక్షణలోకి రావాలని మనం ప్రార్థన చేయాలి పిల్లలు. ఓకేనా? మరి ఇది మన కోరికగా మనం ఉండామా? మరి దావీదైతే చెప్తున్నారు స్పష్టంగా, రక్షణ యెహోవాదే. చెప్పండి పిల్లలు, మీరు కూడా రక్షణ ఎవరిది? యెహోవాదే. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అని అంటారు. ఇక్కడ సెలా, సెలా అనే మాటకి మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం పిల్లలు. మరి మీకు గుర్తుందా? సెలా అనే మాటలో ఒక హెచ్చరిక ఉంది అని చెప్పుకున్నాం మనం. గుర్తుందా మీకు? గుర్తుందా? మనం ట్రైన్స్ దగ్గరికి, బస్ దగ్గరికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి కదా, స్టాప్లు, ప్లీజన్ అలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తామా? తెలుపుతాం.
విన్నామా లేదు కదా, ఆగుతాం చూస్తాం వింటాం కదా. అలాగే ఈ కీర్తనలు ఒక చరణం ముగిసింది అంటానికి సెల అనే వర్డ్ ని సెల అనే మాటని వాడతారు పిల్లలు. ఓకేనా? ఈ మాట వచ్చినప్పుడు మనం ఇంకా స్పష్టంగా కూడా ఆ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చదవాలి. ఓకేనా? అర్థమైంది పిల్లలు మీకు? పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడాలి, నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థనతో విజ్ఞాపనతో దేవుని పైన ఆనుకుని అనేకుల కొరకు అనేకుల రక్షణార్థమై మనం ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. మరి ప్రార్థన చేద్దామా? మీ అందరూ చేస్తున్నారా? మేము రక్షించబడ్డాము, మా కుటుంబం రక్షించబడింది, దేవ మమ్మల్ని దీవించు అంటున్నారా? అందరినీ కూడా దీవించు, అందరికీ రక్షణ కావాలని ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారా? మీరు అంతా చేయించండి, జాయిన్ అయ్యి చేస్తున్నారా? అందరికీ రక్షణ కావాలి, అందరూ ఏసే రక్తంలో కడుగు ప్రార్థన చేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్ పిల్లలు. మరి మెమరీ వర్స్ చూసుకున్నాము, మెమరీ వర్స్ చూసారు కదా. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్, యువర్ బ్లెస్సింగ్స్ ఇస్ అపాన్ యువర్ పీపుల్. థ్యాంక్స్ 3 4 8. ఓకేనా పిల్లలు? మరి మనం యాక్షన్ నేర్చుకుందామా? యాక్షన్ లో నేర్చుకుందామా? చూడండి, రక్షణ చేయాలందరు. రక్షణ యెహోవాదే చెప్పాలండి. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదికి నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము శామర్థిస్తారు కదా, మనకి బ్లెస్సింగ్స్ సరే కదా ఇలా. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఆమేన్. ఇంకొకసారి చెప్దాం పిల్లలు, రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము బ్లెస్సింగ్స్ పిల్లలు వచ్చును గాక. ఆమేన్. కీర్తనలు 3 8. కీర్తనలు 3 8. ఈజీగా ఉంది కదా పిల్లలు, చెప్తారా అందరు? రేపు చెప్తారా? ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? ఉద్యోగ చెప్తావా? ఆలంకైతే చెప్తావా? ఎవరు చెప్తారు? చెప్పండి, ఉద్యోగ చెప్పండి. మీ ప్రజల మీద మరి ప్రార్థన. కీర్తనలు 3 8. వెరీ గుడ్ నానా, ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చారంటే దేవుడు మీకు ఒక్కసారి నేర్చుకోదని చెప్పేస్తున్నారు. మరి ఎవరు ప్రార్థన చేస్తారు? మరి మనం రక్షణ యెహోవాదని నేర్చుకున్నాం, మనం పొందుకున్న రక్షణ అనేకులు కూడా పొందుకోవాలి. మరి ఎవరు ప్రార్థన చేస్తారు? అలాగే ఎవరు చేస్తారు ప్రార్థన? చేస్తావా? చేయనన్న, చేయి, ప్రార్థన చేయి. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మరి ప్రార్థన చేసుకున్న పిల్లలు ఇది మీకు యాక్టివిటీ. కనిపిస్తుంది కదా, మీరు ఇలా చేసుకోండి, నేను గ్రూప్ లో కూడా పెడతాను. ఓకేనా? కనిపించింది నాకు దాంతో చూపించండి అలంకృత చేసి. రక్షణ ఎవరిది? యెహోవాదే కదా. మరి ప్రార్థన చేసుకుందాం, పొజిషన్ కి వచ్చేసాయి అందరు. ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకోవచ్చు. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తోడుగా ఉన్నావు, లెక్కించడానికి సహాయం చేస్తావు ప్రభా.
అయ్యా మీరు బిడ్డలతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, నువ్వు మాకు రక్షణ ఇచ్చావు, మాకు దీవెనలు ఆశీర్వదిస్తున్నావు. అనేకులు రక్షణార్థమే ప్రార్థించమని నాయన తల్లి మరణాలైనా నీ హెచ్చరికలు మాకు అందించావు, మీకు వందనాలు స్తోత్రాలైనా. అనేకులు రక్షణార్థమే మేము ప్రార్థన చేసే వారంగా, అనేకుల్ని ప్రభా రక్షించే వారంగా మేము ఉండటానికి సహాయం చేయమని బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధానాన్ని మీ ప్రాంతం చెల్లించుకుంటూ బిడ్డలు ఇచ్చబడిన వాక్యంని బిడ్డల హృదయాల్లో మీరు కదిలింపరచమని నాయన అయ్యా చక్కగా జ్ఞానం కలిగి బిడ్డలు ఉండటానికి సహాయం చేయమని వేడుకొని తండ్రి. అయ్యా ఈ జీవన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. దర్శనాన్ని బట్టి చాలా మందిని బట్టి వందనాలు. కుటుంబాన్ని జీవించండి, మంచి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి. మీ మాకు ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. చక్కటిగా విజయాన్ని అక్కడ మీరు అనుగ్రహించారని నమ్ముచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. తిరుగు ప్రయాణంలో క్షేమాన్ని ఇచ్చి నేను క్షేమంగా నేను భద్రంగా గృహానికి చేర్చమని తండ్రి వందనాలు చెల్లించుకుంటూ ఈ నాన్న చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొత్తగా వచ్చిన సుశృతిని కూడా జ్ఞాపకం చేసుకొని బిడ్డ చక్కగా ప్రతి దినము ఆశ కలిగి ఆసక్తి కలిగి రావడానికి సహాయం చేయమని ప్రభా. నేను తీసుకుని వచ్చిన బిడ్డ హర్షితాన్ని బట్టి కూడా మీకు ప్రాణతలు చెల్లించుకుంటూ అనేక మంది నూతన బిడ్డలు ప్రభావం రావడానికి సహాయం చేయమని, ఎంతో మంది రాలేకపోతున్నారు వారికి కూడా మీరు సమయాన్ని అనుగ్రహించమని తండ్రి. ఆ బిడ్డలు ఈ యొక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా విడిచిపెట్టుకోకుండా ప్రతి దినం కూడా ఆశ కలిగి కుదురు కలిగి కూర్చోడానికి సహాయం చేయమని, అనేక విషయాలు నేర్చుకోవడానికి నేను బలపడటానికి మీ కృప చూపించమని, ఆ అక్క వాళ్ళందరినీ బట్టి అన్న వాళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తమైన మాధురత ప్రభావాన్ని మీకే చెల్లించుకుంటూ మీకు ఆరోపించుకుంటూ ఏసరి పరిశుద్ధమైన ఉన్న ఐడి వేడుకున్నాను తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు, మనం లార్డ్స్ ప్రేయర్ చేయకముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీతో చేయాలనుకుంటున్నాను. వింటారా అందరూ? అనౌన్స్మెంట్ వింటారా? వద్దా, కాలిపోయామక్క, లేదని వినేద్దాం కదా అంటారా? ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లలు. మనము ప్రేయర్ చేస్తున్నాం కదా, ప్రేయర్ చేస్తున్నారు అందరూ? ఓకే, నిమ్మక్క వాళ్ళు మినిస్ట్రీ కోసం వెళ్ళారు కదా, నిమ్మక్క, మెథుశల అంకుల్, మిక్కీ అన్నయ్య, అలాగే రమ్య అక్క, ప్రావీణ్ అన్న, వీళ్ళందరినీ చూసాం కదా నిన్న, చూసామా? ఓకే, వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రయాణం వచ్చేంత వరకు వాళ్ళ ప్రయాణం కోసము ప్రార్థన చేద్దాం. నిమ్మక్క కోసం ప్రార్థన చేస్తావా జాయ్? Yes, very very good, super. మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్న పిల్లలు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. అండ్ మనకి అక్టోబర్ 1st ఏంటి, అక్టోబర్ 1st ఏంటి పిల్లలు? Kids time. ఓకే, kids time కోసం. Kids time అక్క, ఇంకా అక్టోబర్ 2nd మిస్ డేవిస్ డే అక్క. ఎస్ ఎస్ ఎస్, అక్టోబర్ 1st మీకు కిడ్స్ టైమ్ ఉంది కాబట్టి ఎవరెవరు ఏమేమి పార్టిసిపేట్ చేస్తారో అన్ని కూడా ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అయినాన్ని. అలాగే అక్టోబర్ 2nd సెలీనా చెప్పింది కదా, ఏంటిది మిషనరీగా రావాలి. మీరందరూ ఏ మిషనరీగా మీరు తయారయ్యారో మీరు ప్రిపేర్ అయ్యి రండి. అలాగే అక్టోబర్ 7th వీ హ్యావ్ ఏంటి పిల్లలు, 550 డేస్ అండ్ టాలెంట్ షో కూడా ఉంది ఆ రోజు. సో మీ టాలెంట్స్ అన్నింటినీ కూడా బయట తీసుకొని వచ్చేయండి, ఆ రోజు పర్ఫామ్ చేస్తూ ఉండండి. ఓకేనా? దేవుడు మహిమపరచడానికి ఈ కార్యములని మనం జరిగిస్తాము. సో ముందుకెళ్ళిపోదాం, ఓకేనా? లాస్ట్ ప్రేయర్ చేసేద్దాం పిల్లలు, జాయిన్ లేదు. Earth as it is in heaven, give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us, lead us not in temptation but deliver us from evil, for thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకం ఉన్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి నెరవేరు గాక. మా అందిన ఆహారం మేము మాకు దయచేయను, మెడల అపరాధం మేము క్షమిస్తాక మా అపరాధం క్షమించము, మేము శోధం తాక కీడు నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఎన్నవి తండ్రి. ఆమేన్. స్క్రీన్ కనబడుతుందా? శ్యామలత స్క్రీన్ కనిపిస్తుందా? లేదురా. ఆ ఇప్పుడు వస్తాం.
పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్ల చేయను కాక. ఆమెన్ అనుకుంటున్నారా పిల్లలు? దీవెన విన్నాక ఆమెన్ అని అనుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. Praise the Lord. Okay, pillalu, praise the Lord. Bye bye. Lily and Joy, bye. Ruth and Joy, bye. Stacy, bye. Nisi Jisi, bye. Joel and Justin, edi brother edi.